महाभारत की एग्जाम्स निना कొంచెం చెప్పుకున్నాం సీనియర్ ఇంటర్మీడియట్ క్లాస్ ఇవాల్ మిగిలిన చెప్పుకుందాం లఘు విరామ తర్వాతది ఆ ముందు మనకి ఏం జరిగిందో ఒకసారి నేను చెప్తాను జ్ఞాపకం చేసుకోండి దుర్యోధన్ మే తో కహ చుకా హూ యుధిష్ఠిర్ ముజే విరక్తి హో గయి హై దుర్యోధనుని యుద్ధం చేయి నీకు ఏ ఆయుధం కావాలంటే మేము అది ఇస్తాము మాతో యుద్ధం చేసి గెలువు అని చెప్పి భీముడు దాంతోపాటు ధర్మరాజు అడిగినప్పుడు దుర్యోధనుడు నేను యుద్ధం చేయడానని లేను నాకు విరక్తి అనేది వచ్చేసింది నేను యుద్ధం చేసి ఇప్పుడు నేను ఏమీ పొందలేను నాతో పాటు ఉన్న వాళ్ళందరూ చనిపోయారు నాకు యుద్ధం మీద విరక్తి పుట్టింది రక్తం ఇవన్నీ చూసి అని చెప్పేసి మాట్లాడతాడు నా ప్రాణాలు పోతేనే మీకు ఆనందంగా ఉందంటే సరే నా ప్రాణాలు ఇచ్చేస్తాను అని చెప్పేసి మాట్లాడతాడు దుర్యోధనుడు అలా మాట్లాడిన తర్వాత మళ్ళీ కాసేపటికి దుర్యోధనుడు ఏమంటున్నాడంటే చలో యహ్ బీ ఏక్ ప్రకార్ సే అచ్చా హీ హోగా సరే ఇంకా ఇది కూడా ఒక రకంగా మంచిదే అని చెప్పేసి అంటూ జిన్హోనే మేరే లియే అప్నే ప్రాణంకి బలీది ఉన్హే ముహ్తో దిఖా సకూంగా అచ్చా అచ్చి బాత్ హే యుధిష్ఠిర్ ముజే ఏక్ గదా దేదో ఫిర్ దేఖో మేరా పౌరుష్ మొత్తానికి మాట్లాడాడు ఏదో ఏమని మాట్లాడాడంటే మీరు సరే నాకు గదా అవి ఇస్తానంటున్నారు కదా ఇవ్వండి నా కోసం చాలామంది ప్రాణాలు అర్పించారు వాళ్ళ ప్రాణాలు వాళ్ళ ప్రాణాలు ఎలాగా నా కోసం సమర్పించారు వాళ్ళ కోసం నేను కనీసం యుద్ధం చేసిన వాడిలాగా అవుతాను వాళ్ళకి మొహం అయినా చూపించుకునే వ్యక్తిగా అవుతాను ఇది కూడా మంచిదే సరే నాకు గద ఇవ్వండి అప్పుడు చూడండి నా పౌరుషం ఏంటో నా బలం ఏంటో అని చెప్పేసి అంటున్నాడు దీని తర్వాత చిన్న బ్రేక్ కొంతసేపు ఆగారు ఇక్కడ విషయాన్ని కొంతసేపు ధర్మరాజు భీముడు దుర్యోధనుడు ఉన్న సన్నివేశాన్ని కాసేపు అక్కడ ఆపి అక్కడ మళ్ళీ ధృతరాష్ట్రుడు సంజయుడు వీళ్ళ కాన్వర్సేషన్ మనకు చెప్తున్నారు సంజయ్ ఈస్ ప్రకార్ మహారాజ్ పాండవోనే విరక్త్ సుయోధన్ కో యుద్ధ కేలియే వివాష్ కియా యుద్ధ కేలియే వివాష్ కియా యుద్ధానికి అతన్ని ఏం చేస్తున్నారంట నువ్వు యుద్ధం చెయ్యాలి అని చెప్పేసి చెప్తున్నారు పాండవంకి ఓర్సే భీమ్ గదా లేకర్ పాండవుల వైపు నుంచి భీముడు గద తీసుకుని రన్మే అవుతరే యుద్ధంలోకి వచ్చాడు దోనో వీరోమే ఘమాసాన్ యుద్ధ హోనేలాగా ఇద్దరు వీరుల మధ్య పోటాపోటీగా యుద్ధాన్ని జరుగుతుంది సుయోధనకా పరాక్రమ్ సబ్కో చకిత్ కదేతా హే దుర్యోధనుడు చాలా బాగా యుద్ధం చేయగలిగే వ్యక్తి అతని యుద్ధాన్ని చూసినప్పుడైతే మనం నిజంగా చకిత్ అంటే షాక్ అవుతాం ఐసా లగాతికి మానవ విజయశ్రీ అంతమే ఉన్హేకి వరణమే కరేగి అది చూస్తే యుద్ధం చూస్తే వాళ్ళిద్దరూ జరుగుతున్న పోటాపోటీ వాళ్ళిద్దరి మధ్యనే చూస్తుంటే ఆ గదలతో ఫైటింగ్ జరుగుతుంది చూస్తుంటే చివరిలో దుర్యోధనుడే గెలుస్తాడేమో విజయలక్ష్మి అతన్నే వరిస్తుందేమో అని చెప్పి అనిపిస్తుందంట పర్ తభి శ్రీకృష్ణకే సంకేత్ పర్ భీమనే సుయోధన్కే జంగామే గదాక భీషణ్ ప్రహార్ కియా కరుణా కురురాజ్ ఆహత్ హోకర్ చీత్కార్ కర్తే హుయే గిరపడే సంజయుడు ఇదంతా ఎవరికి చెప్తున్నారు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు ఇలా ఇలా జరిగింది వాళ్ళ కాన్వర్సేషన్ ఎలా జరిగిందని ఈ విషయం అంతా చెప్తున్నాడు అప్పుడే అంటున్నాడు ఈ పాండవులకి శ్రీకృష్ణుడు స్నేహితుడిగా ఉన్నాడు వాళ్ళకి గైడెన్స్ అన్నీ అతనే ఇస్తున్నాడు అనమాట యుద్ధనీతి అన్నీ అతనే తెలియజేస్తున్నాడు సో ఇలా జరుగుతుండగా యుద్ధం జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణుడు ఒక సంకేతం ఇచ్చాడు ఏమనంటే భీముడికి చెప్పాడు సుయోధనుడిని నువ్వు అతని తొడభాగంలో కనుక గదతో కొట్టినట్లయితే కొట్టమని చెప్పేసి శ్రీకృష్ణుడు సంకేతం ఇచ్చాడు ఇలా కొట్టు అని చెప్పేసి అప్పుడు తొడభాగం మీద కొడతాడు అనమాట కురురాజ్ ఆహత్ హోకర్ చీత్కార్ కత్తే హుయే గిరపడే బలమైన వాళ్ళే మనం కూడా చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం చాలా బలమైన వాళ్ళు ఏంటది మంచి మంచి బాడీ బిల్డర్ సార్కి బలం ఎక్కడ ఉంటుందంటే వాళ్ళు తొడభాగంలో ఉంటుందని చెప్పేసి అక్కడ వార్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు ఇతను భీముడు అతన్ని ఎవరిని సుయోధనుడిని తొడభాగం మీద కొట్టగానే కురురాజ్ అంటే ఇక్కడ కౌరవుల రాజు ఎవరు దుర్యోధనుడు ఏమయ్యాడు గట్టిగా పెద్ద కేక వేస్తూ పడిపోయాడు
అప్పుడు ధృతరాష్ట్రుడు ఏమంటున్నారు చూడండి, హాయ్ పుత్ర, ఇన్ హత్యారోనే అధర్మ సే తుమ్హే పరాస్త కియా, ఈ హంతకులు నిన్ను అధర్మ సే అధర్మంగా నిన్ను ఓడించారు. సంజయ్, మేరే ఇతనే ఉత్కట స్నేహ కాయసా అంత, ఓ మే నహి సహసక్త, మే నహి సహసక్త, నేను ఇంత చక్కగా నా కొడుకుతో స్నేహాన్ని పెంచుకున్నాను, నాకెంతో మంచి ప్రేమ ఉంది నా కొడుకు అంటే, అలాంటిది నన్ను ఇలా చేశారా అని చెప్పేసి నేను ఈ యొక్క బాధను తట్టుకోలేను, మే నహి సహసక్త అంటున్నారనమాట. అప్పుడు సంజయ్ అంటున్నాడు, ధైర్య మహారాజ్ ధైర్య, కురుకుల్కే ఈ సిడ్డగ మగాతే పీతేకే పోతుకే అబ్ ఆప్ హీ కర్ణధార్ హే. చూడండి, మీరు ఇప్పుడే నెమ్మది వహించాలి, కొంచెం సహించుకోవాలి. కురువంశం యొక్క ఈ యొక్క ఇప్పుడు ఉజ్వలంగా వెలుగుతున్న ఈ వంశాన్ని ప్రస్తుతం చాలా చక్కగా ఉన్న ఈ వంశం కురురాజు సుయోధనుడు లేకపోవడం వల్ల ఊడిపోయి పడిపోయేలా అయిపోయింది. డగ్మగాత కూలిపోతుంది ఈ సామ్రాజ్యం. ఈ కూలిపోతున్న సామ్రాజ్యానికి ఇప్పుడు ప్రస్తుతానికి కర్ణధార్ అంటే ఓడ నడిపే వ్యక్తి, ఇప్పుడు ఈ వంశాన్ని నడిపించాల్సింది మీరే అని చెప్పేసి సంజయ్డు అన్నాడు అనమాట. సంజయ్డు అలా అనగానే ధృతరాష్ట్రుడు అంటున్నాడు, సంజయ్, బహిళానికి చేస్తానాకరో పరిటీక్ కహా తుమ్నే కురుకులుగా కర్ణధారి అందాహే ఉసే దిఖాయి నహి దేథా. సంజయ్, నువ్వు నా మనసుని కొంచెం శాంతపరచాలి, నాకు నన్ను కొంచెం అటు డైవర్ట్ చేయాలన్న ఉద్దేశంతో నువ్వు మాట్లాడద్దు, కానీ నువ్వు కరెక్ట్గానే అన్నావు, కురువంశానికి కర్ణధారి ఇప్పుడు అంధ, అంటే కురువంశాన్ని నడిపించే వ్యక్తి ఇప్పుడు అంధుడు, ఆ అంధుడికి ఏమీ కనిపించదు, ధృతరాష్ట్రుడు గురుడివాడు అన్నమాట. సంజయ్ అంటున్నాడు, మహారాజ్, ఠీక్ యహీ బాత్ సుయోధన్నే కహీతి, ఇదే మాట సుయోధనుడు కూడా అన్నారు. ధృతరాష్ట్రుడు అన్నాడు, క్యా కహాతా సుయోధన్నే కబ్. అప్పుడు ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు, సుయోధనుడు ఏమన్నాడు ఎప్పుడు అన్నాడు అని చెప్పాడు అంటే సంజయుడు అంటున్నాడు, జబ్ సుయోధన్ ఆహత్ హోకర్ నిస్సహాయ భూమి పర్ గిరిపడే తో పాండవ జయధ్వని కత్తే హుయే. సుయోధనుడు గాయపడి నిస్సహాయంగా నేల మీద పడి ఉన్నప్పుడు తో పాండవ జయధ్వని కత్తే అవరు హర్ష మనాతే అపనే శివిర్కో లౌట్ గయే హే. దుర్యోధనుడు ఈ విధంగా గాయాలు పాలై నేల మీద పడినప్పుడు పాండవులు జయధ్వని చేసుకుంటూ ఆనందంగా వాళ్ళ శిబిరాలకి యుద్ధంలో శిబిరాలకి వెళ్ళారు. సంధ్యా హోనే పర్ పహలే అశ్వత్థామ ఆయే అవరు కురురాజ్కి యహ దశా దేఖకర్ బదలా లేనేక ప్రణ్ కత్తే హుయే చల్ గయే ఫిర్ యుధిష్ఠర్ ఆయే సుయోధన్కే పాస్ ఆకర్ వే ఝుకే అవరు శాంత్ స్వర్మే బోలే. ఇలా గాయపడి పడిపోయిన్న తన దగ్గరికి సంధ్యా సమయంలో ఫస్ట్ అశ్వత్థాముడు వచ్చాడంట. అశ్వత్థాముడు వచ్చాడు, అవరు కురురాజ్కి యహ దశా దేఖకర్ బదలా లేనేక ప్రణ్ కత్తే హుయే చలే గయే. ఇలా ఈ విధంగా చాలా గాయాలతో మరణస్థితిలో మరణానికి దగ్గరగా మరణాసన్న ఆ స్థితిలో పడిపోయిన యొక్క సుయోధనుని చూసి అశ్వత్థాముడు అతని మీద రివెంజ్ తీసుకుందామని ఒక ప్రతిజ్ఞ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత వెంటనే ధర్మరాజు వచ్చాడు. ధర్మరాజు సుయోధనుడికి దగ్గరగా వెళ్ళి కొంచెం కూల్గా శాంతంగా మాట్లాడుతున్నాడంట, దుర్యోధన్కి కరాహ జో బీచ్ బీచ్మే నిరంతర చల్తీ రహితే హే. దుర్యోధనుడు మధ్య మధ్యలో మూలుగుతున్నాడు ఇతను మాట్లాడుతున్నప్పుడు. చూడండి ధర్మరాజు ఏమంటున్నాడు, యుధిష్ఠర్ అంటే ధర్మరాజు అని చెప్పాను కదా, దుర్యోధన్ ఆంకే కోలే బాయ్, కళ్ళు తెరుచుకో తమ్ముడా సోదరుడా అని చెప్పేసి అంటున్నాడు. అప్పుడు దుర్యోధనుడు ఏమంటున్నాడు చూడండి, కరాహతే హుయే బాధపడుతూ మూలుగుతూ, కౌన్ యుధిష్ఠర్ తుమ్ ఆయే హో, క్యో ఆయే హో, అబ్ క్యా చాహతే హో, తుమ్ రాజ్య చాహతే తే వహ మైనే దే దియా, మేరే ప్రాణ్ చాహతే తే వే భీ మైనే దే దియా, అబ్ క్యా లేనే ఆయే హో మేరే పాస్, అబ్ మేరే పాస్ ఐసా కౌన్ సా ధన్ హే జిస్కే ప్రతి తుమ్హే ఈర్ష్యా హో, జావో దూర్ హో మేరీ ఆంఖో సే, జీవన్ మే తుమ్నే తుజే చైన్ నహీ ముజే చైన్ నహీ లేనే దియా, అబ్ కమ్ సే కమ్ ముజే శాంతి సే మర్తో లేనే దో యుధిష్ఠర్, జావో చలే జావో. మొత్తానికి గాయపడిన వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడో చూడండి, ఎవరో వచ్చింది ఎవరు, యుధిష్ఠరుడా నువ్వు వచ్చావా, ఎందుకు వచ్చావు,
ఇంకేం కావాలి నీకు? నేను నీకు రాజ్యం ఇచ్చేసాను కదా, నీకు రాజ్యం కావాలన్నా రాజ్యం ఇచ్చేసాను, నా ప్రాణాలు కావాలన్నా నా ప్రాణాలు ఇచ్చేసాను, ఇంకేముంది నా దగ్గర నువ్వు తీసుకోవడానికి? అలా నువ్వు నా దగ్గర కోరుకోవడానికి నా దగ్గర ఇంకా అంత గుప్తదనం ఏముందని? దేని నువ్వు నా దగ్గర, నీ దగ్గర లేనిది నా దగ్గర ఉందని చెప్పి నువ్వు ఈర్ష్యపడ్డానికి వెళ్ళిపో, నా దగ్గర నేను దూరంగా వెళ్ళిపో, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోను. నన్ను ఎప్పుడూ నువ్వు విశ్రాంతిగా కొంచెం చక్కగా శ్వాస తీసుకుని ఆనందంగా బతుకునిచ్చేలా నువ్వు ఎప్పుడూ నన్ను చూడలేదు, ప్రశాంతంగా నన్ను బతకనివ్వలేదు, నాకు కావాల్సింది నన్ను నువ్వు తీసుకునివ్వలేదు. ఎప్పుడు నీ దగ్గర లేనిది నా దగ్గర ఏదో ఉందని ఈర్ష్యపడ్డావు. ఇప్పుడు నన్ను కొంచెంలో కొంచెం ఇలా శాంతంగా అన్నా చచ్చిపోనివ్వు, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటున్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు అంటున్నాడు, తుమ్నే భూల్ సమ్జా దుర్యోధన్, మే కూచ్ లేనే నహి ఆయా, మేతో దేక్నే ఆయా తాకి, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు దుర్యోధన్, నేను నీ దగ్గర నుంచి ఏమీ తీసుకోవాలని రాలేదు, నేను చూడడానికి వచ్చాను అని చెప్పన్నాడు. అప్పుడు దుర్యోధన్ అంటున్నాడు, కి అంతిమ సమయమే, మెక్కి స్తర నిస్సహాయ్ నిర్బల్ పశుకి బాంతి తడప్ తడప్. ఈ అంత సమయంలో అంటే నేను చనిపోతున్న ఈ సమయంలో పశువులాగా ఎటువంటి సాయం లేని వ్యక్తిలాగా నేను తప్పిస్తూ ఎలా చనిపోతున్నానో, నా దమ్ తోడతా హువా, నా ఊపిరి ఎలా ఆగిపోతుందో చూడడానికి వచ్చావా? మేరీ మృత్యుక పరో మనానే హుయే ఆయహో, నేను చనిపోయానన్న ఈ విషయాన్ని నువ్వు ఏంటి ఒక పండగలా చేసుకోవడానికి వచ్చావా? మేరీ ఆహోంక ఆలాప్సున్నే ఆయహో, నా నిట్టూర్పులు వినడానికి వచ్చావా? అరే నిర్దయి, తుమ్హే కిస్నే ధర్మరాజ్కి సంజ్ఞాది, జో సుఖసే మర్నే బి నహి దేతా వహీ ధర్మ కా ఢోల్ పీటే కేసే అన్యాయ హే. ఒక దయ లేనివాడా నువ్వు, నీకు అసలు ధర్మరాజాన్ని అసలు ఎవరు పేరు పెట్టారు? నువ్వు ఎవరిని సుఖంగా చనిపోను కూడా చనిపోనివ్వు, ఎప్పుడు ధర్మం ధర్మం అని చెప్పేసి ఒక పెద్ద డోల్తో ఏంటది డప్పు కొడతావు, ఇదేం అన్యాయము, నువ్వు నన్ను చనిపోను కూడా చనిపోనెత్తలేదు శాంతంగా అని చెప్పేసి అంటున్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు అంటున్నాడు, అర్ధక అనర్ధ నా కరో దుర్యోధన్, నువ్వు మంచిని చెడుగా అర్థం చేసుకోకు, మేతో తుమ్హే శాంతి దేనే ఆయాత, నేను నీకు శాంతం ప్రశాంతాన్ని ఇద్దామని వచ్చాను. మేనే సోచా హో సక్తా హే తుమ్హే పశ్చాత్తాప్ హో రహా హో, యది ఏసా హోతో తుమ్హారీ వ్యథ హల్కీ కర్ సకు, ఇసీ ఉద్దేశ్యసే మే ఆయాత, నేను అనుకున్నాను నువ్వు పశ్చాత్తాప పడుతున్నావేమో చేసిన తప్పులకి, నేను అదే ఆలోచించుకొని వచ్చాను, నీ యొక్క బాధను తక్కువ చేద్దాం తెలియక చేద్దామని వచ్చాను, ఇదే ఉద్దేశంతో వచ్చాను అంతే తప్ప ఇంకా నేను వేరే ఉద్దేశంతో రాయలేదు అని చెప్పేసి అంటున్నాడు ధర్మరాజు. ధర్మరాజు అలా అన్న తర్వాత మళ్ళీ దుర్యోధనుడు అంటున్నాడు, హాయ్ రే మిథ్యాభిమాని, అబ్బి య దయాకా ఢోంగ్ నహి చూడా, యా యుధిష్ఠిర్ తనిక అపని ఓరుతో దేఖో, పశ్చాత్తాప తో తుమ్హే హోనా చాయే, మే క్యో పశ్చాత్తాప కరుంగా, మేనే ఏసా కౌన్సా పాప్ కియా హే, మేనే అపనే మనకే భావంకో గుప్త నహి రఖా, మేనే షడయంత్ర నహి కియా, మేనే గురుజనుక వద్ నహి కియా. చూడండి ఎలా మాట్లాడుతున్నాడు, మిథ్యాభిమాని అంటే ఏంటంటే నువ్వు నన్ను అభిమానించానని చెప్పేసి అభిమానించకుండా పైన కపట వేషం వేసుకున్న వ్యక్తి అని చెప్పేసి అంటున్నాడు. ఢోంగి అంటే మోసగాడా, నువ్వు ఇప్పటికీ కూడా నీ మోసాన్ని నువ్వు విడిచిపెట్టలేదా? ఈ యుధిష్ఠిరుడు కొంచెంసేపు కూడా తని కప నీ ఓరుతో దేకో, నువ్వు ఒక్క క్షణమైన నీ వంక నువ్వు చూసుకో, పశ్చాత్తాపం నీకు ఉండాలి నాకు కాదు, నేనేం తప్పు చేశానని, నేను ఎటువంటి పాపం చేయలేదు, నేను అపనే మనకే భావంకో గుప్త నహి రఖ, నేను నా మనసులో భావాలను ఎప్పుడు దాచుకోలేదు, నేను ఎటువంటి కుట్రలు చేయలేదు, షడ్యంత్రం ఎటువంటి కుట్రలు చేయలేదు, నేను ఎవరిని గురువుల్ని గురుజనుల్ని నేను చంపలేదు, నేనెందుకు పశ్చాత్తాపడతాను అని చెప్పేసి దుర్యోధన్ అంటున్నాడు. యహ తుమ్ క్యా కహ రహే హో దుర్యోధన్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి ధర్మరాజు అంటున్నాడు అనమాట. దుర్యోధన్ కిటకిటాకర్, దుర్యోధనుడు కోపంతో పళ్ళు కొరుకుతూ, దుర్యోధన్ నహి సుయోధన్ కహో ధర్మరాజ్, దుర్యోధన్ అని అనుకున్నాను సుయోధన్ అను ధర్మరాజ్, సుయోధన్ క్యా అభి భీ తుమ్హారీ ఛాతి ఠండీ నహి హుయి, క్యా ముజే మార్కర్ భీ తుమ్హే సంతోష్ నహి హువా, జో మేరీ అంతిమ ఘడీ మే మేరే ముహ్ పర్ మేరే నామ్ కీ ఖిల్లీ ఉడా రహే హో, నిర్దయి క్యా ఈర్ష్యా మే అపనీ మానవతా భీ భీష్మ ఖరిది. చూడండి ఏమంటున్నాడు, నువ్వు నన్ను దుర్యోధన్ అని పిలవద్దు నన్ను సుయోధన్ అని పిలువు ధర్మరాజు అని చెప్పేసి అంటున్నాడు. నువ్వు ఇప్పుడు కూడా నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వా, నా గుండెల్లో చల్లదనం ఉండనివ్వా,
క్యా ముజే మార్కర్వి తుమ్మే సంతోషం అయ్యో నన్ను చంపి కూడా నీకు సంతోషం రాలేదా? ఇప్పుడు నా చివరి క్షణంలో కూడా నువ్వు నన్ను ఎగతాళి చేయడానికి వచ్చావు. ఎంత దయలేని వాడవయ్యా నువ్వు. ఇప్పటికీ కూడా నువ్వు ఈర్ష్యతోనే ఉన్నావు, నాలో ఉన్న మానవత్వాన్ని నన్ను భస్మం చేసేస్తున్నావు అని చెప్పేసి సుయోధనుడు అన్నాడు. అప్పుడు ధర్మరాజు అంటున్నాడు, క్షమా కరో బాయి, అబ్ తుమ్హే ఔర్ అధిక్ కష్ట్ నై పౌంచానా చాత, నన్ను క్షమించు, నీకు ఇంకొంచెం కష్టం నేను ఇవ్వాలని అనుకుంటలేదు. పర్ మేరే కహనే నా కహనే సే క్యా, ఆనే వాళ్ళ పీడియా తుమ్హే దుర్యోధన్ కే నామ్ సే హీ సంబోధిత్ కరేంగి, తుమ్హారే కృత్యం కా సాక్షి ఇతిహాస్ పుకార్ పుకార్ కర్. నన్ను క్షమించు, నేను నిన్ను ఇంకా కష్టపెట్టాలని అనుకుంటలేదు, కానీ నేను అనడం వల్ల అనకపోవడం వల్ల ఏమి జరగదు. ఆనే వాళ్ళ పీడియా అంటే వచ్చే తరాలన్నీ నిన్ను దుర్యోధన్ అని చెప్పే సంబోధిస్తాయి, నువ్వు చేసే పనులను బట్టే నీకు అటువంటి పేరు అనేది ఇవ్వబడింది అని చెప్పేసి ఇక్కడ మనకి ధర్మరాజు ఏమంటున్నాడు, దుర్యోధనుడిని ఇలా అంటున్నాడు అనమాట. అప్పుడు దుర్యోధనుడు అంటున్నాడు, చూడండి, ముజే దుర్యోధన్ కహేగా యహీనా జాంతా హోం యుధిష్ఠర్ మై జాంతా హోం ముజే మార్కర్ హీ తుమ్ చుప్ నహీ బయటోగే తుమ్ విజేతా హో అప్నే గురుజనం ఔర్ సగే సంబంధియోంకే శోణితికి గంగామే నహాకర తుమ్నే రాజముకుట్ ధారణ కియా. నువ్వు నాకు తెలుసు నన్ను దుర్యోధన్ అని పిలుస్తారని నాకు తెలుసు, నాకు తెలుసు మై జాంతా హో నాకు తెలుసు, నన్ను చంపి నువ్వు సైలెంట్గా ఉండవని కూడా నాకు తెలుసు. నువ్వు విజయాన్ని పొందినవాడు, విజయవంతుడు నువ్వు, మీ ఎవరిని నీ యొక్క సొంత బంధువుల్ని నీకు పాఠాలు నేర్పించిన గురువుల్ని కూడా నువ్వు చంపేసి ఏం చేసావు, గంగలో వాళ్ళని ఏం చేసావు కలిపేసి నువ్వు రాజముకుడి దారానికి రాజుగారిలాగా నువ్వు కిరీటాన్ని పెట్టుకున్నావు సంపాదించుకున్నావు అని చెప్పేసి అంటున్నాడు. తుమ్నే అప్ని దేఖ్ రేఖమే ఇతిహాస్ లిఖావోగే ఔర్ ఉస్కా పురా నామ్ లా భూటానేసే క్యో చుకోగే దుర్యోధన్ కో సదా కెలియే దుర్యోధన్ బనాకర్ చూడగే. చూడండి, నువ్వు నీ కనుసన్నల్లో ఏముంటే దాన్నే నువ్వు ఇతిహాసంగా రాస్తావు, నీకు లాభం వచ్చేలా రాస్తావు, కానీ మా మంచితనం నువ్వు ఎందుకు రాస్తావు? దుర్యోధన్ కో సదా కెలియే దుర్యోధన్ బనాకర్ చూడేగా, నువ్వు దుర్యోధనని ఎప్పుడు దుర్యోధనుడిగానే చూపిస్తావు అని చెప్పి బాధపడుతూ అంటున్నాడు. మూలు గుర్తు చెప్తున్నాడు అనమాట, ఉస్కీ దేహ్ కోహీ నహి ఉస్కా నామ్ తక్కు మిటాదోగే యహ్ మే అచ్చి తరా జాంతా హో. నువ్వు దుర్యోధనుడి పేరునే కాదు అతని శరీరాన్ని అతని అస్తిత్వాన్ని కూడా నువ్వు మిటాదోగే అంటే పూర్తిగా వ్యానిష్ చేసేస్తావు, ఇది నాకు బాగా తెలుసు. మేరే మరణే పర్ తుమ్ జో చాహో కరుణ మే తుమ్హారా హాత్ పక్కడనే నహి ఆవుంగా పర్ ఇస్ సమయ్ జబ్ తుమ్హారా సబ్సే బడా శత్రు మర్ రహా హై ఉసే ఇతనా న్యాయ దోకి ఉస్కా మిథ్యా అపమాన్ నా కరో. నువ్వు నేను చనిపోయాక నీ ఇష్టం వచ్చింది చేసుకో, నువ్వు ఏం చేసినా ఆపడానికి నేను అనేది రాను, కానీ ఇప్పుడు ఇలా వచ్చి నన్ను ఎగతాలు చేయడం అనేది ఆపు, నా మీద నీకు ఏంటి ఏదో అభిమానం ఉన్నట్టు నువ్వు ప్రవర్తించుకు అని చెప్పి అంటున్నాడు. అప్పుడు ధర్మరాజు అంటున్నాడు, యుధిష్ఠర్నే సదాహి న్యాయ దియా హే సుయోధన్. ధర్మరాజు ఎప్పుడు న్యాయంగానే ఉన్నాడు, న్యాయకి వెళ్ళే బడే బడి ఇద్దు కూటానే పరిబి నహి చూక, న్యాయం కోసం చాలా ఇబ్బందుల్ని పెద్ద పెద్ద ఇబ్బందుల్ని తట్టుకోవడానికి కూడా ధర్మరాజు రెడీ అయ్యాడని తన గురించి తనే చెప్పుకుంటున్నాడు. సగే సంబంధి ఇంకే తడప తడప కర్ ప్రాంత్ యాగ్నేక యహ్ భీషణ్ దృశ్య అబలావం అనాథోంక యహ్ కరుణా చీత్కార్ కిసీవి హృదయకో దహలానేకెళ్ళే పర్యాప్త థా పర్ సుయోధన్ మే ఇన్ సంహార్కే దృశ్యోంకో భీ శాంత్ భావసే సహ గయ క్యోంకి న్యాయకే పద్ పర్ జో మిలే సబ్ స్వీకార్ హే. చూడండి, నేను నా సొంత వ్యక్తుల్ని ఎంతో ఇబ్బందులు పెట్టి వాళ్ళ ప్రాణాలు పోయేలా చేశాను అంటున్నావు కదా, అనాథల్ని అబలల్ని కూడా నేను చంపాను, వాళ్ళని కేకలు పెట్టించాను, వాళ్ళ హృదయాలను నాశనం చేశాను అంటున్నావు కదా, కిసీబి హృదయకో దహలానికి వెళ్ళే పర్యాప్తత, కొంతమంది హృదయాలను మార్చడానికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అన్నింటినీ కూడా స్వీకార్ యాక్సెప్ట్ చేశానని చెప్పేసి అంటున్నాడంట దుర్యోధనుడు. ధర్మాన్ని కాపాడడానికి నేను అన్నీ ఒప్పుకున్నాను అని చెప్పి దుర్యోధనుడితో ధర్మరాజు అంటున్నాడు. అప్పుడు దుర్యోధనుడు అంటున్నాడు, యహ్ దంభ హే యుధిష్ఠర్ యహ్ మిథ్యా అహంకార్ హే, ఇది నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కానీ ఇదంతా నీ గర్వం, నీ అహంకారం ఇది. మే తుమ్హారి యహ్ ఆత్మ ప్రశంస నహి సంసక్త, నీ యొక్క
నువ్వు నిన్ను నువ్వు పొగిడేసుకుంటున్నావు చూసావా, ఆత్మ ప్రశంస ఇదంతా నేను వినలేను. ఇసే తుమ్ అప్నే భక్తం కే హిలియే రయనేదో, నిన్ను పూజించే వాళ్ళు ఉన్నారు కదా ధర్మరాజు, ధర్మాన్ని ఫాలో అవుతాడని నీకు డప్పు కొట్టే జనం ఉన్నారు కదా, నీ భక్తులు ఉన్నారు కదా, వాళ్ళ కోసం ఇది ఉంచుకో. తుమ్ విజయ్కి డింగ్ మార్ సక్తేహో పరి న్యాయ ధర్మకి దుహాయి తుమ్ మతుదో, నువ్వు విజయాన్ని సాధించానని చెప్పుకో కావల్తే, అంతే తప్ప న్యాయాన్ని ధర్మాన్ని కాపాడానని నువ్వు చెప్పకు. స్వాదుకో న్యాయక రూప్ దేకర్ ధర్మరాజ్కి ఉపాధి ధారణ కరణమే, తుమ్హే సంతోష్ మిల్తా హే తో మిలే మేరే లియే వహ ఆత్మ ప్రవంచనా హే మే ఉస్సే గృణా కర్తా హూ. చూడండి, నీకు న్యాయం వచ్చిందని చెప్పేసి నువ్వు న్యాయం గురించి మాట్లాడుతున్నావు, విజయం వచ్చిందని నువ్వు విజయం చెప్పుకో, అంతేగాని నువ్వు న్యాయవంతుడు అని చెప్పుకోకు. స్వార్థానికి న్యాయం అనే పేరు పెట్టి నువ్వు ధర్మరాజు అనే పేరుని పొందావు, నువ్వు అలా పొంది నువ్వు సంతోషంగానే ఉన్నావు, ఉంటే ఉండు అంతే తప్ప నీ యొక్క ఈ నీకు నువ్వు ఇలా గొప్పగా పొగుడుకుంటున్నావు చూసావా, ఇదంతా మాత్రం నేను వినలేను, ఇదంతా వింటే నాకు ద్వేషం వస్తుంది నీ మీద అని చెప్పన్నాడంట. అప్పుడు ధర్మరాజు అంటున్నాడు, స్వాద్ దుర్యోధన్ స్వాద్, నువ్వే దుర్యోధనుడా, నువ్వే స్వార్థుడా, నువ్వే స్వార్థపరుడువి అని చెప్పేసి అంటున్నాడు. అప్పుడు దుర్యోధన్ అంటున్నాడు, ఆర్ నహితో క్యా, స్వార్థం కాకపోతే ఏంటి, జిస్ రాజుపర్ తుమ్హారా ఏ క్రతి భి అధికార నహితా, ఉసీకో పానే కెలియే తుమ్నే యుద్ధ ఠానా, యహ స్వార్థకా తాండవ నృత్యు నహితో ఔర్ క్యా హై, భలా కిస్ న్యాయ సే తుమ్ రాజాధికారికి మాంగ్ కత్తే థే. చూడండి ఏమంటున్నాడు, అన్యాయంగా స్వార్థం కాకపోతే ఇంకేటి, ఏ రాజ్యం మీద అయితే నీకు ఇంత చిన్న గింజ అంత కూడా అధికారం లేదో ఆ రాజ్యాన్నే నువ్వు మళ్ళీ పొందడానికి యుద్ధం స్టార్ట్ చేసావు, అదే యుద్ధం కోసం నువ్వు అనేకమైన యత్నాలు చేసావు, ఇవన్నీ చేసి నువ్వు రాజ్యాన్ని పొందావు, భలా కిసి న్యాయ సేతుం రా తుమే రాజ్యాధికారికి మాంగర్తేవో, కానీ ఈ రాజ్యానికి నువ్వు సంబంధించిన వ్యక్తం అయినా సరే, ఈ రాజ్యాన్ని ఇది కాకపోయినా సరే కావాలనుకున్నావు, ఈ రాజ్యాన్ని నువ్వు అడిగావు కావాలని యుద్ధం చేయడానికి. ఇలా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు యుధిష్ఠిరుడు అంటున్నాడు, సుయోధన్ మన్కో టటోల్కర్ దేఖో క్యా వహ తుమ్హారే కథన్ కా సమర్థక్ హే, క్యా తుమ్ నహీ జాంతే కి పితాకే రాజ్య పర్ పుత్ర కా అధికార సర్వసమ్మత హే, ఫిర్ మహారాజ్ పాండు కా రాజ్య మేరా హువా యా నహీ. చూడండి, ఇప్పుడు నువ్వు ఈ మాటలు అన్నావు చూసావా, ఏ రాజ్యం మీద అయితే నీకు అధికారం లేదో ఆ రాజ్యం నీ యుద్ధం చేసి పొందాలనుకుంటున్నావు, నువ్వు నీది కాదు నువ్వు ఆశిస్తున్నావు అని అన్నావు కదా, ఒక్కసారి నీ మనసును నువ్వే ఏంటి పరీక్షించుకొని చూసుకో, ఈ మాటలన్నీ నీవి కదా, నీకు సరిపోతాయి నాకు కాదు, తండ్రి రాజ్యం మీద కొడుకులకి అధికారం ఉండకపోతే ఎవరికి ఉంటుంది, అదే కదా అసలు సర్వసమ్మతమైన విషయం, మాకు అధికారం ఉంటుంది కదా, పాండురాజు రాజ్యం మీద మా అధికారం ఉండదా మా నాన్నగారి రాజ్యం మీద అని చెప్పేసి అంటున్నాడు ధర్మరాజు. ధర్మరాజు అలా అన్న తర్వాత దుర్యోధన్ అంటున్నాడు, బస్ తుమ్హారే పాస్ ఏ యహీ తర్కేనా, పరంతు యుధిష్ఠర్ క్యా తుమ్నే కభీబీ యహ సోచాకి, నీ దగ్గర ఇది ఒకటే కదా ఉంది నీ వాదము, కానీ నువ్వు ఇప్పుడు ఇదే ఏమని ఆలోచించావా, జిస్ రాజికా తుమ్ అధికార చాతేతే వా తుమ్హారే పితాకే పాస్ కేసే ఆయా, నువ్వు ఏ రాజ్యం అయితే కావాలనుకుంటున్నావో ఆ రాజ్యం అసలు నీ దగ్గరికి ఎలా వచ్చిందో ఒకసారైనా ఆలోచించావా, క్యా జనాధికారసే నహి, జనాలు ఇచ్చారా నీకు, లేదు, తుమ్హారే పితాకో రాజుకి దేఖ్బాల్ కారీ కేవల్ ఇస్లియే మిలాకి మేరే పితా అందేతే, మీ నాన్నగారికి రాజ్యాన్ని పరిపాలించమని ఎందుకు ఇచ్చారంటే మా నాన్నగారు గ్రుడ్డివారు కాబట్టి మీ నాన్నగారికి అధికారం అనేది ఇచ్చారు, రాజ్య సంచాలనమే ఉన్హే ఆ సువిధా హోతి, గ్రుడ్డివారు కాబట్టి రాజ్యాన్ని కాపాడడం విషయంలో పరిపాలించడం విషయంలో మా నాన్నగారికి ప్రాబ్లం అనేది ఎదురవుతుంది, అన్యథా ఉస్పర్ తుమ్హారే పితాక కోయి అధికార నాత వా మేరే పితా కాత, అంతే తప్ప మా నాన్నగారు గుడ్డివారు కాకపోతే కనుక ఆ రాజ్యం మాదై ఉండేది, మీ నాన్నగారు పరిపాలించిన అవసరం ఉండకపోను, అప్పుడు ఈ రాజ్యం మాది కాకపోతే ఇంకెవరిది చెప్పు అని చెప్పేసి అంటున్నాడు దుర్యోధన. అప్పుడు ఇస్తారు అంటున్నాడు, ఏతో టీకే పరి ఏక బాధ చాహే కిసీబి కారణసే హో, జబ్ మేరే పితాకో రాజ్యం మిలిగాయా తబ్ ఉనికే పశ్చాత్ ఉస్పర్ మేరా అధికార హువాయా నహీ, క్యా రాజనీయం ఎహీ నహి కహతా, సర్లే నువ్వు అన్నది కరెక్టే కాదని నేను అన్నాను, కానీ ఒక్కసారి అయినా సరే మా నాన్నగారికి ఒక రాజ్యాన్ని ఇచ్చారు కదా, మరి ఈ రాజ్యాన్ని ఇచ్చినప్పుడు మా నాన్నగారు కూడా ఆ రాజ్యానికి రాజు కదా, మరి ఇదంతా జరిగిన తర్వాత ఆ రాజ్యం మీద మాకు ఆయన బిడ్డల మీద మాకు అధికారం ఉంటుంది కదా, ఉంటుందా ఉండదా నువ్వే చెప్పు, రాజనేమో ఇదే కదా చెప్తుంది రాజుల కొడుకులు రాజులు అవుతారని అని చెప్పేసి అంటున్నాడు. అప్పుడు దుర్యోధన్ అంటున్నాడు, రాజనీయంకి చింత కబ్కి తుమ్నే, అసలు రాజనీయమాలు నువ్వు ఎప్పుడు అనుసరించావని అని అంటున్నాడు, అన్యత ఈస్ బాజ్కే సమజ్నేమే క్యా కఠినాయి ధీకి, తుమ్హారే పితాకే ఉపరాధ రాజపర్ మూల అధికార మేరే పితా కా హిత, వహ జిసే చాహతే వ్యవస్థ కెళ్ళే సాం సక్తే థే. చూడండి,
మీ నాన్నగారికి అధికారం అంటున్నా, అసలు అధికారం మా నాన్నగారిది. మా నాన్నగారు ఎవరినైనా ఉంచుకోవాలంటే రాజ్యంలో ఉంచవచ్చు, తీసేయాలంటే తీసేయచ్చు, అధికారం అంతా మా నాన్నగారిది అని చెప్పేసి దుర్యోధనుడు అంటున్నాడు. అప్పుడు ధర్మరాజు అంటున్నాడు, యహ కేవల్ తుమ్హారా నిజీ మత హై, ఆజ్ తక్ కిసీనే భీ ఇస్ ప్రకార్ కా కోయి సందేహ ప్రకట్ నహీ కియా. పితామహ భీష్మ మహాత్మా విదుర్ కృపాచార్య అథవా స్వయం మహారాజు ధృతరాష్ట్రనే భీ కభీ భీ ఏసీ కొయి బాత్ నహీ కహే. చూడండి, ఇప్పటివరకు భీష్ముడిని చూసాము ఏమో, విదురుమని చూసాము, కృపాచార్యని చూసాము, మహారాజు ధృతరాష్ట్రుడి గారిని చూసాము కూడా. వీళ్ళెవ్వరు ఇలాంటి మాట మాట్లాడలేదు, రాజ్యంలో ఎవరినైనా మేము కావాలితే చంపగలము, లేకపోతే మేము తీసేయగలము, అధికారం మీకు లేదు, పాండురాజు కుటుంబానికి అధికారం లేదని వీళ్ళెవ్వరూ అనలేదంట. కానీ దుర్యోధనుడు మాత్రమే ఇలా అంటున్నాడట. దుర్యోధనుడు అంటున్నాడు, యహితో ముజే దుఃఖ్ హే యుధిష్ఠిర్ కి తది తక పౌంచనేకి కిసీనే భీ చేస్తా నహీకి ఏక న్యాయకి ప్రతిష్టకి లియ ఇతనా ధ్వంస కియా గయా ఔర్ ఆ బంధోంకి భాంతి ఉసే స్వీకార్ కర్తే గయి సబ్నే మేరా టహట్ హీ దేఖా మేరే పక్ష కా న్యాయ కిసీనే నహీ దేఖా ఔర్ జాంతే హో కిస్కా కారణ ఇస్కా కారణ క్యా థా. సరే చూడండి, ఏమంటున్నాడంటే నా బాధ అంతా కూడా ఇదే, ఇప్పటిదాకా ఈ విషయాన్ని నేనే ఆలోచించాను తప్ప ఎవరో ఆలోచించలేదు. ఈ విషయాన్ని సాల్వ్ చేయడానికి నేనే ఒక విషయాన్ని ఒక కార్యాన్ని పూనుకున్నాను తప్ప ఇంకెవరో పూనుకోలేదు. ఈ యొక్క రాజ్యం యొక్క అన్యాయమైన ఫాల్స్ ప్రెస్టేజ్ని కాపాడడానికి ఇంత నాశనం చేశారు, కానీ రాజ్యాన్ని అవతల వాళ్ళ చేతిలో నుంచి తీసుకురావడానికి, మాకే సొంతం చేయడానికి ఎప్పుడూ నా పక్షముగా ఎవ్వరూ ఆలోచించలేదు, ఇదే బాధ. దీనికి కారణం ఏంటో తెలుసా అని చెప్పేసి అడిగాడు. అప్పుడు యుధిష్ఠిరుడు అంటున్నాడు, కారణం ఏంటి అని అడుగుతున్నాడు. క్యా అని సబ్ తుమ్హారే గుణంసే ప్రభావితతే, అందరూ నీ గుణాలను చూసే అట్రాక్ట్ అయిపోతున్నారు. సబ్ తుమ్హారి వీరతాసే డరితే, నువ్వు చాలా వీరుడు అని నిన్ను చూసి నీ శౌర్యత్వం చూసి భయపడుతున్నారు. కాయరోంకి బాంతి రక్తపాత్సే బచనైకే ప్రయత్నమే వే న్యాయ అవరు సత్యక బలిదాన్ కర్ బయటే. అయితే నిన్ను చూసి వాళ్ళు ఏమవుతున్నారంట, న్యాయాన్ని సత్యాన్ని మర్చిపోతున్నారంట. ఎందుకు, నువ్వు చాలా ధైర్యవంతుడివి, చాలా గొప్పవాడు అని తెలిసి వాళ్ళు ప్రయత్నం చేయగలిగినా సరే ప్రయత్నం చేయకుండా రక్తపాతానికి భయపడి ఏం చేస్తున్నారు, వాళ్ళు న్యాయాన్ని సత్యాన్ని విడిచిపెట్టేస్తున్నారు. వే యహ్ నహి సమజ్ పాయేకి భయ్ జిస్కా ఆధార్ హో వ శాంతి టికావు నహి హో సక్తి. కానీ వాళ్ళకి విషయం తెలీదు, యహ్ నహి సమజ్ పాయేకి భయ్ జిస్కా ఆధార్ హో, భయం దేనికి ఆధారంగా ఉంటుందో వా శాంతి టికావు నహి హో సక్తి, ఏ మనుషులు అయితే భయం ఉంటుందో అతను శాంతంగా బ్రతకలేడు అన్న విషయం వారికి తెలియదు. అప్పుడు యుధిష్ఠిరుడు అంటున్నాడు, గురుజనంపర్ తుమ్ వ్యర్థహి కాయరతాక ఆరోప్ కర్ రహే హో. అయితే ఇక్కడ భయపడిన వ్యక్తులు ఎవరంటే గురుజనులు, ఎవరైతే గురువులు ఉన్నారో, విశ్వామిత్రుడు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, భీష్ముడు, వీళ్ళకి యుద్ధ విద్యలు విలు విద్యలు నేర్పించిన వారు గురుజనులు అనమాట. నువ్వు అనవసరంగా గురువుల్ని కాయరత తిరుకువాళ్ళని చెప్పి చెప్తున్నావు, నా వైపు నుంచి నువ్వు ఆలోచించట్లేదు. ఎది మేరే పక్షమే న్యాయ నా హోదాతో కోయి భీ ముజుకో రాజ దేనికి మాంక్ యోగత్తా హే, నా వైపు నుంచి న్యాయం లేకపోతే ఈ గురువులందరూ నాకు ఇవ్వాలని రాజ్యాన్ని ఎందుకు ఆశిస్తారు అని చెప్పేసి ధర్మరాజు అంటున్నాడు. అప్పుడు దుర్యోధనుడు అంటున్నాడు, తప్పితో కేద్దాం యుధిష్ఠిరికి, స్వార్థనే తుమ్హే అందా బనాదియా అన్యథా ఇతని చోటేసి బాత్ క్యా తుమ్హే దికాయి నా పడితి జాతికి జితనే ధార్మిక్ ఔర్ న్యాయి వ్యక్తి థే సబ్నే ఇస్ యుద్ధ మే మేరా సాత్ దియా యది న్యాయ తుమ్హారి ఓ థాతో ఫిర్ భీష్మ ద్రోణ్ కృప్ అశ్వత్థామ సబ్ మేరీ ఓసే క్యో లడే. ఇంత చిన్న విషయాన్ని నువ్వు ఎలా మర్చిపోతున్నావు, నీ గురుజనులు రాజ్యాన్ని ఇవ్వాలనుకున్నారు సరే, కానీ భీష్ముడు ద్రోణుడు కృపాచార్య అశ్వత్థామ వీళ్ళందరూ నా వైపు నుంచి ఎందుకు యుద్ధం చేశారు, క్యా వే జాన్ భూజ్కర్ అన్యాయక సాత్ దేరహేతే, వాళ్ళు కావాలనే అన్యాయమైన నా వైపు నుంచి యుద్ధం చేశారా, యహాతక్కి కృష్ణ చేసే తుమ్హారే పరం మిత్రనే భీ మేరీ సహాయతకెళ్ళి అప్ని సేనాది. కానీ నువ్వు ఇంకో విషయం గుర్తుపెట్టుకో, కృష్ణుడు నీకు చాలా ఇష్టమైన స్నేహితుడు కదా, పరమమిత్రుడు కదా నీకు, అలాంటి అతను నాకెందుకు నీ అతని సైన్యం మొత్తాన్ని ఇచ్చాడు నీతో యుద్ధం చేయడానికి, ఇవే చతుర్తే దోనో పక్షోంసే మైత్రి రకనా ఉన్హోనే అచ్చా సమ్జా ఏసా క్యో హువా బోలో ఇస్లియేనా కి న్యాయ వాస్తవమే మేరీ ఓర్తా. వాళ్ళందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు, రెండు వైపులు కూడా ఏం చేయాలనుకున్నారు, మంచిగా జరగాలనుకున్నారు, రెండు వైపులా కూడా వాళ్ళు స్నేహాన్ని పోగొట్టుకోకూడదు అనుకుంటున్నారు. అందువల్లే ఏమైంది,
నాకు నాకు కూడా న్యాయం చేశారు, నా వైపు ఉన్నారు, నీ వైపు ఉన్నారు, అసలు విషయంలో ఇది నా వైపే ఉంది న్యాయం అని చెప్పేసి, అందుకే నా వైపు కూడా వచ్చారు వాళ్ళు అని చెప్పి అంటున్నాడు అన్నమాట దుర్యోధనుడు. అప్పుడు ధర్మరాజు అంటున్నాడు, సుయోధన్ మే తుమ్హే సాంత్వన దేనే ఆయత, నేను నీకు కొంచెం సాంత్వన కొంచెం శాంతాన్ని నెమ్మదిని ఇవ్వాలని వచ్చాను, వివాద్ కారణే నీతో వాదించడానికి రాలేదు నేను, మేతో తుమ్హారీ పీడా బాంటే ఆయత, నేను నీ బాధను షేర్ చేసుకుందామని వచ్చాను, క్యోంకి తుమ్ చాహే జో సంజో, నువ్వేం కావాలనుకుంటే అది అనుకో, మేరీ ఇస్ బాత్గా తుమ్ విశ్వాస్ కరో కి మే ఇస్ రక్తపాత్ కెలియే తయారు నా తయా మేరీ కదాపి ఇచ్చానహితి, నువ్వేమనుకున్నా సరే కానీ నన్ను మాత్రం నువ్వు నమ్ముతావు అనుకుంటున్నా, నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం ఈ యొక్క యుద్ధాన్ని రక్తపాతాన్ని చేయడానికి నేను రెడీగా లేను, అసలు నాకు అలాంటి ఆలోచనే లేదు అని చెప్పేసి దుర్యోధన్ అన్నాడు. మే ఇస్కా కేసే విశ్వాస్ కరు క్యా తుమ్హారే కేదేనే సేహి పర్ తుమ్హారే వచనం సేవి సశక్త స్వర్ హే తుమ్హారే కార్యం కా తుమ్హారే జీవన్కి గతివిధి కా ఆర్ పుకార్ పుకార్ కర్ రహీ హో యుధిష్ఠర్ శోణిత తర్పణ చాతా థా యుధిష్ఠర్ ఖూన్కి హోలీ ఖేల్నే కెలిగి సారే అవసర జుటా రహా థా. చూడండి ఇక్కడ ఏంటి, నువ్వు చెప్పినంత మాత్రం నేను నమ్మేనా, నువ్వు నన్ను శాంతన ఇవ్వడానికి వచ్చావా, నువ్వు యుద్ధం చేయాలని అనుకోలేదా, అసలు యుద్ధం చేయాలన్న ఆలోచన నీలో లేదా, ఇదంతా నువ్వు చెప్తే నేను నమ్మేయాలా అని చెప్పేసి దుర్యోధన్ అంటున్నాడు. ఇవన్నీ నువ్వు చెప్తేనే నేను నమ్మేయాలా, అసలు నువ్వు పరు తుమ్హారే వచనం సేపి సశక్త స్వరమే తుమ్హారే కార్యం కా, నువ్వు చెప్పే మాటల్లో ఎలా ఉందో ఎంత నిజం ఉందంటుందో నువ్వు చేసే పనులు కూడా మరి నన్ను నమ్మించేలా అలాగే చేస్తాయి, తుమ్హారే జీవనికి గతివిధిక పుకార్ పుకార్ కర్ రహీకి, నీ జీవితంలో జరుగుతున్న మలుపులన్నీ చూస్తుంటేనే నీ జీవిత విధానం చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది. యుధిష్ఠరుడు ఏం చేస్తున్నాడు, కూన్కి హోలీ కేలినే కేలియే అంటే రక్తంతో హోలీ ఆడాలన్న ఉద్దేశంతో ఇటువంటి సంఘటనలు అన్నింటిని తను ఏకం చేశాడని చెప్పేసి రక్తపాతాన్ని సృష్టించాలనుకుంటున్నాడు ధర్మరాజు అని చెప్పి దుర్యోధనుడు అంటున్నాడు. భవిష్య గోభి తుమ్ చాహేతో బహకా సక్తే హో యుధిష్ఠర్, భవిష్యత్తులో కూడా నువ్వు కావాలనుకుంటే ఇలాంటి రక్త ఏంటది రక్తంతో రక్తం ఏర్లే పారించగలవు, ఇలాగ నువ్వు రక్తాన్నే యుద్ధాన్ని చేసి ఇలా రక్తం చెందించగలవు, నాకు తెలుసు రక్తపాతంగా మార్చేస్తావు, పర్ సుయోధన్కో నహి బహకా సక్తే హో, కానీ సుయోధనుడు మాత్రం నువ్వు అలాగా చేయలేవు, క్యోంకి ఉస్నే అప్నే బచ్పన్ సే లేకర్ అబ్ తక్ ఏక్ ఏక్ గడి తుమ్హారీ ఈర్ష్యాకి రథ్కి గడగడాహట్ సునాతే హుయే హి బితాయి హే తుమ్హారీ తయారీయోమ్నే ఉసే ఏక్ రాత్ భీ చేయిన్సే నహి సోనేదియా, కానీ నువ్వు ఎంత కావాలనుకున్నా చేయగలవు కానీ సుయోధనుడు మాత్రం ఏం చేయలేవు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి సుయోధనుడు ప్రతి నిమిషం కూడా తుమ్హారీ ఈర్ష్యాకి రథ్కి నీ మీద ఈర్షతోనే నీ గురించి విషయాలు వింటూనే నిన్ను ఎలా ఎదుర్కోవాలనే ప్రతి రాత్రి కూడా ఏ రాత్రి కూడా సరిగా నిద్రపోలేదు అలా ఉన్నాను నేను అని చెప్పేసి తన గురించి తను చెప్పుకుంటున్నాడు. అంటే దుర్యోధనుడికి అంటే పాండవులకి కౌరవులకి మధ్యన గొడవ పెట్టే మెయిన్ వ్యక్తి ఎవరంటే శకుని. శకుని కౌరవుల మీద రెవెన్ తీసుకుంటాడు కానీ కౌరవులతోనే ఉంటాడు, కౌరవుల్నే రాంగ్ వేలో నడిపించేస్తాడు, అతని దగ్గర ఒక పాచికలు ఉంటాయి, వాళ్ళ నాన్నగారు బోన్స్తో చేసిన పాచికలు ఉంటాయి, ఆ పాచికలు అతను ఏమంటే అదే పడతాయి, ఆ పాచికలతోనే అన్నీ క్రియేట్ చేస్తూ ఉంటాడు. మెయిన్ కౌరవులకి కనపడని విలన్ ఎవరంటే శకుని, వాళ్ళతోనే ఉంటాడు కానీ వాళ్ళకే వెన్నుపోటు పొడిచేస్తాడు. కానీ కౌరవులు ఏమనుకుంటారంటే మాకు మెయిన్ శత్రువులు పాండవులు అని చెప్పి అనుకుంటారు. ఠీకే లెసన్ దేఖియే యుధిష్ఠర్ సుయోధన్ ముజే లగ్తా హే తుమ్ శుద్ధ బుద్ధ కో బయటే హో, నువ్వు మొత్తం ఏంటిది భ్రష్టం అయిపోయావు, తుమ్ ప్రలాప్ కర్ర హే హో బల జ్ఞాన్ మే భీ కోయి ఏసి అసంభావ్య బాతే కేతా హే, కానీ ఎవరైనా ఇలా జ్ఞానంతో ఇలాంటి మాటలు మాడతారా, జో పాండవ తుమ్సే తిరస్కృత్ హోకర్ ఘర్ ఘర్ భీక్ మాంగతే ఫిరే వ జంగలోంకి ధూల్ చాంతే ఫిరే ఉన్కే సంబంధ మే బల కౌన్ జ్ఞాని వ్యక్తి తుమ్హారే ఇస్ కథన్కా విశ్వాస్ కరేగా, నువ్వు చెప్తే నీ మాటలన్నీ ఎవరు నమ్ముతారు, మేము కావాలని మిమ్మల్ని రాజ్యాన్ని లాక్కున్నామని, ఏ పాండవులు అయితే ఇంటింటికి ఆహారము భిక్షం అడుక్కుంటూ వెళ్ళారో అడవుల్లో నివసించారో అజ్ఞాతవాసంలో ఉన్నారో వాళ్ళందరూ ఇలాంటి పనులు చేయడానికి రెడీ అయ్యారంటే ఎవరైనా నమ్ముతారా, మాకు నీ మీద స్వార్థం ఉందంటే నమ్ముతారా ఎవరైనా అని చెప్పేసి ధర్మరాజు అంటున్నాడు. అప్పుడు దుర్యోధనుడు సమాధానం ఇస్తూ మే జాంతాము యుధిష్ఠర్ కోయి విశ్వాస నాయకరే ఎవరు నమ్మరు నాకు తెలుసు, అవురు కరుణా చాహితో తుమ్ మూసే విశ్వాస నాకన్నా జగే, కానీ ఒకవేళ ఎవరైనా నమ్మాలనుకున్నా కూడా నువ్వు వాళ్ళని మమ్మల్ని నమ్మనివ్వు,
पर इससे क्या, सत्य को दबाकर उसे मिथ्या नहीं किया जा सकता। सत्यानी नुव्वु अंचिपेट्टेसी नुव्वु दानिनि माकु भ्रमलागा तैयार चेसावु। बचपन से जब हम लोग ने एक साथ शिक्षा पाई तब से आज तक के सारे चित्र मेरी दृष्टि में हरे है। చిన్నప్పటి నుంచి మేమందరం ఎప్పుడైతే చదువు శిక్ష అనేది మొదలుపెట్టామో అప్పటి నుంచి ప్రతి విషయం నా మెదడులో మెదులుతూనే ఉంది। పురోజన్కు కపట్ సే మార్కర్, నువ్వేం చేసావు? పురోజన్కు కపట్ సే మార్కర్, మాకు ఎవరైతే పండితులు బోధిస్తున్నారో అతను నువ్వేం చేసావు? కపటంగా చంపేశావు। తుమ్ పంచాల్ గయే, అతన్ని చంపేసి నువ్వు పంచాలనే ప్రాంతానికి వెళ్ళిపోయావు। ఆరు వాహా ద్రుపదకు అపని ఓర్ మిలాయా, అక్కడికి వెళ్ళి ద్రౌపదిని వైపు చేసుకున్నావు। తబితో తుమ్హారా బల్ బడతా దేక్కర్ పితాజీనే తుమ్హే ఆధారాజి దియా, ద్రుపద మహారాజుని మీ మామగారిని చేసుకున్నావు ద్రౌపదిని పెళ్లి చేసుకోవడం ద్వారా। అప్పుడే నీకు నాన్నగారు ఏం చేశారు, సగం రాజ్యాన్ని ఇచ్చారు। అప్పుడు ధర్మరాజు అంటున్నాడు, మే తో యహి జాంతా హోకి ఆధే రాజ్యపర్ మే రాజకారత, నాకు తెలుసు అర్ధరాజ్యం మీద నాకు అధికారం ఉందని। అప్పుడు దుర్యోధన అంటున్నాడు, సత్యకో డకనేక ప్రయత్నం నాకరు యుధిష్ఠిర్, సత్యాన్ని కవర్ చేయాలని నువ్వు ఆలోచించుకు, ఉసే నిష్పక్ష ఒకరు జాంచో, నిష్పక్షంగా దాన్ని వెతుకు। మేరే పాస్ ప్రమాణంకి కమీ నహి, నా దగ్గర ప్రూఫ్స్ అనేవి ఏం తక్కువగా లేవు। ఆధార రాజ్య పాకరువి తుమ్నే చైన్ నాలియా, సగం రాజ్యం వచ్చినా సరే నువ్వు శాంతంగా లేవు। తుమ్నే అర్జున్కో చారో ఓర్ దిగ్విజయ్ కెలియే భేజా, నువ్వు అర్జున్ని నలుదిక్కులా కూడా రాజ్యాన్ని సంపాదించుకుంటామని పంపించావు। రాజసూయ యజ్ఞసే యజ్ఞకే బహానే తుమ్నే జరాసంధవరు శిశుపాలకో సమాప్తికి, రాజసూయ యజ్ఞం ద్వారా అని చెప్పేసి ఆ యుద్ధంలో నువ్వు జరాసంధు విష్ణు శిశుపాల అనే వ్యక్తులను కూడా నువ్వు చంపేశావు। యహా తక్కి జుయే మే ఖేల్ ఖేల్ మే తుమ్ అప్ని ఈర్ష్య నహి భులే, ఎంత ఇలా చేసినా కూడా నువ్వు ఈర్ష్య అనేది పోగొట్టుకోలేదు। అవరు తుమ్నే చట్సే అప్నా రాజ్ దావబర్ లగా దియాకి, ఎది తుమ్ జీతేతో తుమ్హే మేరా రాజ్ అనాయాస్ హీ మిల్ జాయేగా, ఇంకా నువ్వేమనుకున్నావంటే ఇంకా నువ్వు నాతో యుద్ధం చేస్తే నా రాజు నీకు ఈజీగా దొరికేస్తుంది అనుకున్నావు। వనవా చూసి మహాత్వాకాంక్షగా పరిణామత మేరా ఉస్మే కోయి హాతినాత, నువ్వు వనవాసానికి వెళ్ళడంలో అర్థం ఇదే, ఒకవేళ ఇది విడిచిపెట్టేస్తే కనుక మొత్తం రాజ్యం నీకు ఇచ్చేస్తారని అనుకున్నావు, కానీ నేను వనవాసం పంపించడంలో దాంట్లో నా హ్యాండ్ ఏమాత్రం లేదు అని చెప్పేసి సుయోధనుడు అంటున్నాడు। అప్పుడు ధర్మరాజు అంటున్నాడు, తుమ్నే జీస్తారా భరీ సభామే ద్రౌపదికి అపమానికియా, నువ్వు ఏ విధంగా నిండు సభలో ద్రౌపదిని అవమానించావో అని చెప్పి అంటున్నాడు। అప్పుడు దుర్యోధనుడు అంటున్నాడు, మేరా అపమానవి ద్రౌపదిని భరీ సభామే కియాత, నన్ను కూడా పెద్ద సభలోనే నిండు సభలోనే ద్రౌపది అవమానించింది, తప్పు తుమ్హారి అన్యాయ భావన క్యా సోరహితి, అప్పుడు నీ న్యాయం అనే ఈ యొక్క పాయింట్ అనేది పొడుకుందా, అప్పుడు మాట్లాడలేదే నన్ను ద్రౌపది అవమానించినప్పుడు, ఫిర్ ద్రౌపదికో దావబర్ లగాకర్ క్యా తుమ్నే ఉస్కా సమ్మాన్ కర్నేకి చేష్టకి థి, జిస్ సమయ ద్రౌపది సభమే ఆయి ఉస్ సమయ ఓ ద్రౌపది నహితి ఓ జుయేమే జీతి హుయి దాసితి, ఏ క్షణానైతే ద్రౌపది సభలోకి వచ్చిందో ఆమె ద్రౌపదికి అద్దాస అయిపోయింది, నువ్వు ఆమెను ఏం చేసావు, నువ్వు నీ ఆటలో కూడా ఆమెను పెట్టి ఆమెను నువ్వు తాకట్టు పెట్టినట్టు ఆటలో పెట్టేస్తాడు, ఆటలాడుతుంటాడు, ఆటలాడినప్పుడు ఇంకే అతని దగ్గర అన్నీ పోగా అధిరాజ్యం పోగా పాచికలాటలో చివరికి భార్యను కూడా పెట్టేస్తాడు అనమాట, నువ్వేం చేసావు మరి నీ భార్యతో, అతను ఆమె ఎప్పుడైతే నిండు సభలోకి వచ్చిందో అప్పుడే ఆమె దాస అయిపోయింది అని చెప్పేసి దుర్యోధనుడు అంటున్నాడు। ఏ తుమ్ కేసీ విచిత్ర బాత్ కర్రు, నువ్వు ఎలాంటి విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నావు ఏంటని చెప్పి ధర్మరాజు అన్నాడు। అప్పుడు దుర్యోధనుడు అంటున్నాడు, సత్యకో విచిత్ర మాన్కర్ ఉఠా నహి సక్తే యుధిష్ఠిర్, సత్యాన్ని నువ్వు విచిత్రమని చెప్పి అనగలవు, అప్పుడే హి కృత్యసే వనవాస్ పాకర్వి ఉస్కా దోష్ మేరే హి మాథే మడాగయా, చూడు నీ యొక్క పనుల వల్లే నువ్వు పాచికలాట్లో ఓడిపోవడం వల్లే అర్ధరాజ్యాన్ని కోల్పోయి వనవాసంలోకి వెళ్ళావు, అది కూడా నా నాణ్యత మీద వేసేస్తున్నావు, ఫిర్ ఉస్ వనవాస్కా ఏక ఏక క్షణ్ యుద్ధకి తయారీమే లగాయా గయా, అర్జున్నే తపస్యా ద్వారా నయనయ శస్త్ర ప్రాప్తికి, విరాటరాజ్య మైత్రికర్ నయే సంబంధ బనాయే గయే, ఔర్ అవధి పూర్ణ హోతే హుయే అభిమన్యుకే వివాహకే బహానే సారే రాజాఓం కా నిమంత్రణ భేజ్కర్ ఏకత్ర కియా గయా, యుధిష్ఠిర్ క్యా ఇస్ కఠు సత్యకో తుమ్ మిటాసక్తే హో, చూడు వనవాసానికంటే నువ్వు వెళ్ళిపోయావు కానీ వనవాసంకి వెళ్ళిన తర్వాత నువ్వు అర్జునుడిని అక్కడ తపస్సుతో కొత్త కొత్త విలువిద్యలు అనేవి నేర్చుకునేలా చేసావు, విరాటరాజుతో మీరు స్నేహాన్ని పెంచుకున్నారు, అంత మాత్రమే కాకుండా అభిమన్యుడు అర్జునుడి కొడుకైన అభిమన్యుడికి వివాహం చేస్తూ చుట్టుపక్కల రాజులందరినీ కూడా మీ స్నేహపూర్వకంగా మార్చుకున్నారు, మరి ఇదంతా నువ్వు మార్చగలవా ఈ సత్యాన్ని అని చెప్పి అంటున్నాడు।
यदि जो कुछ तुम कह रहे हो वह सत्य है तो सुयोधन तुम मेरा विश्वास करो कि तुमने प्रत्येक घटना के उल्टे अर्थ लगाए हैं। जो नहीं है उसे तुमने कल्पना के द्वारा देखा है, यह सब मिथ्या है। నువ్విదంతా అంటున్నావు, ఇదంతా జరిగింది కానీ నేను కావాలని చేయలేదు. ఇదంతా నీకు నువ్వు ఆలోచించుకుంటున్నావు, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, నువ్వు నన్ను నమ్ము, నేను నిజం చెప్పుతున్నాను అని చెప్పేసి యుధిష్ఠిరుడు అంటున్నాడు అన్నమాట. అప్పుడు దుర్యోధన్ అంటున్నాడు, కింతు ఏ బాత్ హే తుమ్హారే లియే కే సక్తా హూ యుధిష్ఠిర్, ఈ మాట నీకోసం చెప్తాను, క్యోంకి అంతర్యామి జాంతే హై కి మేనే కోయి బురా ఆచారన్ నహీ కర్నా చాహ. కానీ భగవంతుడు అంతర్యామి మన అంతరంగంలో ఉన్నవాడు, అతనికి తెలుసు నేను ఎటువంటి తప్పు చేయలేదు. మెయినే ఏ కుమాత్ర అపని రక్షకి, నన్ను నేను రక్షించుకోవడానికి ప్రయత్నించాను. జబ్ తక్ తుమ్నే ఆక్రమణ నహికియా మేనే చూపు రహ, నువ్వు నా మీద దాడి చేయనంత వరకు నేను సైలెంట్గా ఉన్నాను. జబ్ మేనే దేకాకి యుద్ధం అనివారి హే, నాకు పరిస్థితులను చూసినప్పుడు ఎప్పుడైతే యుద్ధం చాలా అవసరం అని అనిపించిందో, తో ఫిర్ ముజే వివశ్ హోకర్ విరోచిత్ కర్తవ్య కర్ణాపడ, అప్పుడు ఇంకా నేను సహాయం ఎటువంటి సహాయం లేని పరిస్థితులు యుద్ధం చేయాల్సి వచ్చింది. యుధిష్ఠిర్ అభిమన్యు వద్భి క్యా విరోచిత, అభిమన్యుడిని చంపడం కూడా నీకు కరెక్ట్గా అనిపించిందా అని చెప్పి ధర్మరాజు దుర్యోధనని అడుగుతున్నాడు. అప్పుడు దుర్యోధనని అంటున్నాడు, ఏకేక్ బాత్ కర్ కహాతక్ విచార్ కరుగే, ఒక్కొక్క మాటని నువ్వు ఎంతవరకు ఆలోచించాలనుకుంటున్నావు. జబ్ భీష్మ ద్రోణవరు కర్ణక వధ విరోచిత్ హో సక్తా హేతో ఫిర్ అభిమన్యు వద్మే ఏసీ క్యా విశేషత థీ, నువ్వు మరి భీష్ముడిని ద్రోణుడిని కర్ణుడిని వీళ్ళందరినీ చంపావు కదా, ఇది సామంజస్యం అనిపించింది కదా నీకు, అది ఎలాగా సామంజస్యం అనిపిస్తున్నాయో అభిమన్యుడిని చంపడం కూడా సామంజస్యమే అని చెప్పేసి అంటున్నాడు అన్నమాట. అవరాజ్ భీమసేన్నే ముజేజిస్ ప్రకార్ పరాజిత్ కియా, ఇవాళ నన్ను భీముడు ఏ విధంగా అయితే ఓడించాడో వహీకి ఆ విరోచిత్ కాయలాయగా, అది ఏమన్నా న్యాయం అనిపిస్తుందా, నేను గాయాలపాలై ఉన్న వ్యక్తిని మరణాశ స్థితిలో ఉన్నాను, అలాంటి నాతో యుద్ధం చేసి గెలిచాడు, ఇది అసలు న్యాయం అనిపిస్తుందా. పర్ యుధిష్ఠిర్ మేరే పాస్ అబ్ ఇతనా సమయ నహి హైకి ఇన్ సబ్కి వివేచన్ కరు, కానీ ఇప్పుడు నా దగ్గర అంత సమయం లేదు వీటన్నిటిని ఆలోచించడానికి. మేతో సబ్కి సార్ బాత్ జాంతా హోకి తుమ్హారి మహాత్వాకాంక్ష హీ ఇస్ నర్ సంహార్ కా ఇస్ భీషణ్ రక్తపాత్ కా మూల్ కారణే, కానీ నేనంతా ఇదంతా విన్న తర్వాత నాకు అసలు అర్థమైన విషయం ఏంటంటే, నాకు తెలిసిన విషయం, నీ యొక్క ఈ కోరిక వల్లే ఈ నర సంహారం, ఈ అంత భీషణమైన రక్తపాతం జరిగింది. మేతో ఏక్ నిస్సహాయ వివశ వ్యక్తికి బాంతి కేవల్ జూజ్ పడా, నేను ఇటువంటి హెల్ప్ లేని ఒక వ్యక్తిలాగా అలా పడున్నాను. తుమ్హారే చక్రాంతమే మేరే లియే ఎహి పురస్కార్ నిర్ధారిత్ కియా గయా థా. యుధిష్ఠిర్ అంటున్నాడు, సుయోధన్ తుమ్హే భ్రాంతి హో గయీ హే, తుమ్ సత్య ఔర్ విద్యామే భేద్ కరణే మే అసమర్థ హో, నువ్వు సత్యాన్ని భ్రమణిని గుర్తించడంలో అసమర్థుడు అయిపోయావు, నీకు ఏదో నువ్వేదో భ్రాంతిలో ఉన్నావు. తుమ్హారే మస్తిష్కకి ఏ దశ సచ్ముచ్ దయనీయే, ఇప్పుడు నీ ఆలోచన నీ బుర్ర ఉన్న స్థితి ఎలా ఉందంటే చాలా దయనీయమైన స్థితిలో ఉంది, నువ్వు అసలు సరిగా ఆలోచించలేకపోతున్నావు, ఏది నిజం కాదో తెలుసుకోలేకపోతున్నావు అని చెప్పి అన్నాడు. అప్పుడు దుర్యోధన్ అంటున్నాడు, బడే నిష్ఠూర్ హో యుధిష్ఠిర్ మరణోన్ముఖ భాయీసే దురావ్ కర్తే తుమ్హారి జీ నహీం పసీస్తా, మరణానికి దగ్గరకు ఉన్న సోదరుడితో ఇలా మాట్లాడుతున్నావు, నీకేమీ బాధ కలగట్లేదా, కుచ్ క్షణమే హి మే ఇస్ లోకుకి సీమా వంకే పరే పవన్ జాంగా, కొన్ని క్షణాల్లోనే నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతాను. మేరే సమ్ముఖ్ యది తుమ్ సత్య స్వీకార్ కర్వే లోగేతో తుమ్హారే రాజత్వకు కోయి హాని నా పవంచేకి, నా ఎదురుగుండా నువ్వు నీ పాపాలను నీ తప్పులను ఒప్పుకున్న మాత్రాన నీ రాజరికం ఏం తక్కువైపోదు, దానికేం హాని కలగదు. మళ్ళీ దెబ్బలతో తగిలి ఉన్నాడు కదా బాధపడుతూ అంటున్నాడు, పర్ నహి మే భూల్ గయా, కానీ నేను మర్చిపోయాను, తుమ్తో అపనే శత్రుకి ఈ సువికాల్ మృత్యు పర్ ప్రసన్న హోరహోగి, కానీ నువ్వు నన్ను శత్రువులో భావిస్తున్నావు కదా, నేను చచ్చిపోతే నీకు ఆనందంగా ఉంటుంది. ఆజ్ వాహువా జో తుమ్ చాచాచే, నువ్వు ఇవ్వాలనుకున్నది జరుగుతుంది, ఆరు జో మే చాతాత నేను కోరుకున్నది జరుగుతుంది, మేనే అపనే సంపూర్ణ జీవానిక ఏక్ ఏక్ పల్ తుమ్హారి మహాత్వాకాంక్షకి టకరాహట్కి సే బచానే లగా బచానేమే లగాయా, నీ నుంచి
రాజ్యాన్ని నన్ను కాపాడుకోవడంలోనే ఉన్నాను నేను ప్రతీక్షను నా జీవితంలో. పరంతు తుమ్హారే సమ్ముఖ మేరే సారే ప్రయత్నం విఫలమయ్యాయి, నిష్ఫలమయ్యాయి. కానీ ఎదురుగా నేను చేసిన ప్రయత్నాలన్నీ కూడా నిష్ఫలమైపోయాయి. వా దేకో అబ్ అంధేరా బడా రహా, చూడు చీకటి వస్తుంది. సాంజ్ హో రహీ హే, సాయంత్రం అవుతుంది. మేరే జీవన్కి అంతిమ సాంజ్, నా జీవితంలో చివరి సాయంత్రం. పృష్ఠభూమిమే సారంగి పర్ కారణ అలాప జో జడతాత. సారంగి నది దగ్గర ఒడ్డం జరుగుతుంది ఇదంతా. అక్కడ అంటున్నాడు ఏమవుతుంది, అలాపు కరుణ అలాపు దయతో అవతల మరణంలో ఉన్నాడు కదా కాపాడాలి, మూలుగులు అనమాట. అవరు ఉధర్ వి మేఘ్ గిరే ఆరహే ద్రౌపదికే బికరే కేశ్వంకి బాంతి. ద్రౌపది జుట్టు ఎలా అయితే విసిరిపోయినట్టు ఉంటుందో అలాంటి మేఘాలు, నల్ల నల్లని మేఘాలు వస్తున్నాయి. వే ముజే నిగల్లో అంగే రిజిస్టర్, అవి నన్ను కమ్మేస్తాయి. జావో జావో ముజే మరినేదో, తుమ్ ముజే మహాత్వాంక్షకు ఫలితే ఫుల్తే దేకో. నువ్వు నీ యొక్క ఆశ నెరవేరుతూ ఉండడం, ఫలించడం, అభివృద్ధి చెందడం చూడు, నన్ను చావనివ్వు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటున్నాడు అనమాట. జావో గురుజనం వారు బంధు బాంధవ వంకే రక్తసే అభిషేకర్ రాజసింహాసన్ పర్ విరాజో. గురువుల్ని బంధువుల్ని చంపేసిన రక్తంతో నువ్వు నీ సింహాసాన్ని అభిషేకించి నువ్వు రాజుగావు. మే తుమ్హారే చరణం సే రౌందే హుయే కాంటేకి బాంధి, తుమ్హారే మార్గసే హటే జాతా హు. నీ కాలు దగ్గర పడిన ఒక ముళ్ళుని ఎలా అయితే తొలగించేస్తారో అలాగే నేను కూడా ఒక ముళ్ళులాగే నీ కాలు దగ్గర నుంచి పక్కకు తప్పుకుంటాను. అప్పుడు యుధిష్ఠర్ అంటున్నాడు, ఇతని ఉత్తేజిత నా హో సుయోధన్, వీరోంకి బాంతి ధైర్య రఖో శాంత్ హో. నువ్వు ఇంత నువ్వు ఎలా అయిపోకు, నువ్వు ఎలా ఉండాలి సుయోధన్, నువ్వు వీరుల్లాగే ఉండు, ధైర్యంగా ఉండు, శాంతంగా ఉండు అంటున్నాడు. అప్పుడు దుర్యోధన్ అంటున్నాడు, గబరావో నహి యుధిష్ఠర్, భయపడకు. మేరీ శాంతికెళ్ళి తుమ్ జో ఉపాయ ఖర్చుకే హో వాహ చూక్ హే, నువ్వు నా శాంతం కోసం ఎటువంటి ఉపాయాలు అనేసో అవి చాలా గొప్పవి. దోక్షన్ అవర్ ఫిర్ మే సదా కో శాంతి హో జాంగా, నువ్వు నన్ను చాలా శాంతంగా ఉంచాలని ప్రయత్నించావు, అవన్నీ నాకు శాంతంగా ఉంచే ప్రయత్నాలలాగా అనిపించలేదు. కానీ రెండు క్షణాల్లో నేను ఎప్పటికీ కూడా శాంతంలోకి విశ్రాంతిలోకి వెళ్ళిపోతాను. పర్ అంతిమ శ్వాస నికాల్నేసే పెహలే యుధిష్ఠర్ ఏ కుబాత్ కహ జాతే హో, నేను చివరి శ్వాస వదిలేలోపు ఒక్క మాట చెప్తున్నాను. తుమ్ పశ్చాత్తాప్కి బాత్ పూచిన ఆయేథేనా, నువ్వు పశ్చాత్తాపం గురించి అడగడానికి వచ్చావు కదా. మేరే మనమే కొయి పశ్చాత్తాప్ నహి హే, నా మనసులో ఎటువంటి పశ్చాత్తాపం లేదు. మేనే కొయి భూల్ నహికి, నేనే తప్పు చేయలేదు. మేనే భయసే తుమ్హారి శరణ్ నహి మాంగి, నేను భయంతో నిన్ను నీ పాదాలు పట్టుకుని నన్ను క్షమించమని నీ పాదాలు పట్టుకుని ఏమి అడగలేదు నేను. అంత తక్కువ తుమ్నే టక్కాలి ఆర్ అబ్ వీరు గతి పాకర్ స్వర్గకు జాతాం, చివరి వరకు పోరాడాను, ఇప్పుడు వీరులాగే స్వర్గాన్ని నేను వెళ్ళిపోతాను. సంజో యుధిష్ఠర్ ముజే కోయి గ్లాని నహి కోయి పశ్చాత్తాప్ నహి కేవల్ ఏక్ కేవల్ ఏక్ దుఃఖ్ మేరే సాత్ జాయేగా, నాలో జ్ఞానం ఏమీ లేదు, నాలో పశ్చాత్తాపం లేదు, మార్పు లేదు, ఒకే ఒకటి ఉంది దుఃఖం, అది కూడా నాతో పాటు వచ్చేస్తుంది. యుధిష్ఠర్ క్యా యహి యహీకి మేరే పిత అందే క్యూ హుయే యహితో నహితో నహితో, నాకు ఒకే ఒక మాట వల్ల బాధగా ఉంది, ఒక బాధ ఉంది, అది ఒక్కటే ఏంటంటే అది కూడా నాతో పాటు వచ్చేస్తుంది అంటే ఏంటి ఆ బాధ ఏంటి నీ మనసులో ఉన్నదని చెప్పేసి ధర్మరాజు అడిగితే యహి ఇదే ఇదే ఏంటి మేరే పిత అందే క్యూ హుయే, మా నాన్నగారు గురుడ్డివారు ఎందుకు అయ్యారు, నహితో నహితో ఒకవేళ మా నాన్నగారు గుడ్డివారు కాకపోయి ఉంటే కనుక, అంటే వీళ్ళ నాన్నగారు గుడ్డివారు కాకపోయి ఉంటే కనుక ఏమవుతుంది, వీళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం అనేది ఏర్పడి ఉండేది కాదు కదా, ఒకే రాజ్యం కోసం రెండు కుటుంబాలు పోరుపడేవి కాదు కదా. ఇది ఇక్కడ వరకు మహాభారత్కి ఏక్ సాంజ్ లెసన్. మీకు ఇది ఎస్ఐలో ఇస్తాడు చూడండి క్వశ్చన్స్. మహాభారత్కి ఏక్ సాంజ్ ఏకాంకిక సారాంశ్, ఈ నాన్డిటల్కి సంబంధించి సారాంశం రాయమంటాడు. అదే కాకుండా ఒక 3 క్వశ్చన్స్ ఉంటాయి, అవి చూడండి. లఘు ప్రశ్న అంటే 2 marks క్వశ్చన్స్. జల్మే చిపా ఫైట దుర్యోధన్ కో యుధిష్ఠర్నే కేసే పుకారా, లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను నేను ఇది, అది దీనికి ఆన్సర్. దుర్యోధన్నే కౌన్సా కటు సత్య కహ కౌన్సా కటు సత్య కహ, అది కూడా మీకు నేను నోట్స్ చేస్తాను. పశ్చాత్తాపకే భార్యమే దుర్యోధన్నే క్యా కహ, పశ్చాత్తాపం ఉందా అని అడిగితే అన్నాడు నాకు ఎటువంటి పశ్చాత్తాపం లేదని ఇప్పుడే మనం చెప్పుకొని పై పారాగ్రాఫ్లో చెప్పడం జరిగింది.
నేను మీకు నోట్స్ అనేది వాట్సాప్ చేస్తాను. ఇది నాన్ టెల్లో ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయింది.